ఆ పుస్తక తల్లి ఒండ్ల పెట్టి కొంచెం 50 రూపాయలు పెట్టి ఫస్ట్ తీసుకొని ఇక నెల కింద కట్టిన. నేను కూడా చాలాసేపు నడిపితే ఏమవుతుంది, నా కాళ్ళు వాపులు వస్తున్నాయి. మొత్తం మీరు ఈ ఆటో నడుపుతున్నాయి, ఈ దీని మీద జీవనోపాధితో మీ కుటుంబం అంతా పోషిస్తున్నారు మీరే. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు వింటా బయట. అలుపని రవ్వంతా అననే అనవంట. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగున. మగవాళ్లకు మాత్రమే పరిమితమవుతున్న ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో ఆడవాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు. ఆడవాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా చేస్తూనే వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు, అదేవిధంగా గ్యారేజీలు కూడా నడుపుతున్నారు, పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ కూడా నడుపుతున్నారు. దాంతోపాటుగా ఇటు కార్లు, ఆటోలు, బైకులు కూడా నడిపిస్తున్నారు. ఇదేదో ప్యాషన్ కోసం చేస్తున్నది కాదు, జీవనోపాధి కోసం వాళ్ళు నడుపుతున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాం ఉమా అనే మహిళ జీవనోపాధి కోసం ఆటో నడుపుతుంది. అసలు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, ఎన్నో ఉపాధి మార్గాలు ఉన్నా కూడా ఆమె జీవనోపాధిగా ఈ ఆటోనే ఎందుకెంచుకున్నది అనే విషయాలను ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అంటే ఆడవారికి ఎన్నో రకాలుగా ఉపాధి మార్గాలు ఉన్నా కూడా మీరు ఆటోనే జీవనాధారంగా ఎందుకు ఎంచుకున్నారు? ఉపాధి అంటే నాకు ఆటో జీవితం కాబట్టి ఆటోనే నడుపుకుంటున్నాం, బతుకుతున్నాం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు? 6 సంవత్సరాల నుండి ఆటో నడుపుతున్నాం. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 కొడుకులు, 1 అమ్మాయి. మా పెద్ద అబ్బాయికి ఏదైనా వేరే పనులు చేసుకునే వాళ్ళు. ఇక అంత లోపలనే మా బాబుకి కిడ్నీలు ఖరాబ్ అయినాయి. కిరాయిల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. ఎన్ని రోజులు హాస్పిటల్ కూడా చేసేదాన్ని కానీ ఇక మా అబ్బాయికి కిడ్నీలు ఖరాబ్ అయినందుకు హాస్పిటల్లో పోతే అటు ఇటు 15 రోజులు ఇట్లా తిరుగుతుంటే వంట అందుకోసమని తీసేసి వేరే వంటకు పెట్టుకుంటే ఇక మూతానికి పొద్దుంతా ఆటో నడుపుడే అవుతుంది అన్నట్లుగా. ఫ్రీ బస్సులు అయినా కాడికి వెళ్ళి గిరాకీలు కూడా ఏమంత అయితలేవు. మామూలుగా ఈ మోటార్ వెహికల్స్ అనేటివి అందరూ అబ్బాయిలే నడుపుతారు కదా, మగవాళ్ళని ఎక్కువ శాతం మగవాళ్ళని నడుపుతారు కదా. సో మీరు మహిళగా ఈ ఆటో నడుపుతున్నారు, మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా? ఏమి ఇబ్బందులు ఏం లేవు, కానీ ఇక అట్లా ఎవరైనా అడ్డాల కాడ ఎక్కించుకుంటే మా అడ్డా మీరు ఎందుకు ఎక్కించుకుంటున్నావు ఈడనుకొని అంటారు. నేను ఇక వాళ్ళతో నాకెందుకు అనుకుని ఎక్కించుకున్నా కానీ నేనేమి మళ్ళీ ఎక్కువ మాట్లాడాయి ఇక పోతే దొరికిన కాడికి సరిపోయాని నేను ఊరుకుంటాను. ఈ 6 సంవత్సరాల నుంచి మీరు ఆటో నడుపుతున్నారు కదా, ఈ నడుపుతున్న క్రమంలో మీకు ఇబ్బందులు తలెత్తినప్పుడు ఈ ఫీల్డ్ బంద్ చేయాలనే ఆలోచన ఇట్లా వచ్చింది, ఏమైనా వేరే కొత్త ఫీల్డ్ ఎంచుకుందామని? ఏం లేదండి, ఇక కొత్త ఫీల్డ్ అంటే ఏం లేదు. మా ఏమైనా ఎక్కువ చదువుకున్న వాళ్ళకి ఏదైనా జాబు ఏదైనా చేద్దామని ఉంటుంది. ఉంటే ఏం పని పోతే ఇండ్లలో పనులు చేసుడా, లేకుంటే హాస్పిటల్లో ఆయా లెక్క చేసుడా, తప్ప ఇక ఏముండదు. అది చేస్తే ఏంటిది 8,000, 9,000 పొద్దుగల 9 గంటలకు పోతే మళ్ళీ రాత్రి 9 గంటల దాకా ఉండాలి. మా అబ్బాయికి డయాలిసిస్ అంటే వాళ్ళు ఎప్పుడు బెడ్ కాలు ఉంటే అప్పుడే పిలుస్తుంటారు. అప్పుడు పోవానంటే ఆ పనులకు వెళ్ళి నన్ను రానిస్తారా? రానివ్వరు. ఇక మా కోడలు మాత్రం వేరే ఒక షాప్లో చేస్తుంది, ఆమెకు రానికి వీలు పడది. ఇక నేను ఎక్కడున్నా ఆటో నడుపుతుంటే పిలుస్తారు కాబట్టి నేను వెళ్తా. ఆటో నడుపుతున్నారు కదా, మీ కుటుంబ సభ్యుల సహకారం బాగానే ఉందా మీకు ఇప్పుడు? ఉంటుందండి, ఇక ఎందుకంటే మేము దీని మీదనే బతుకుతున్నాం కాబట్టి ఉంటుంది. ఎవరు సొంతూరు ఎక్కడ? ములకనూరు కొత్తపల్లి అండి. మాకు అక్కడ ఇల్లు లేదు, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిండు అన్నట్ల ఇల్లు, దాన్ని మేము కట్టకుండా అట్లే ఉంచినాము. ఇక ఎల్లుదల కాలేదు, పిల్లలకు చదివించుకున్నాడు, బిడ్డ పెళ్లి చేసి బిడ్డకు 2 కానుపులు, పెద్ద కొడుకు, 1 కొడుకు, 1 బిడ్డ, ఇట్లా ఎవరికి ఏదో చేతి కష్టం చేసుకునే వాళ్ళము. ఊకే ఈ ఇబ్బందులు ఉండేసరికి ఏం వెళ్తారు సార్, వెళ్ళకుండా ఇల్లు అట్లనే పెట్టేసినాం. మాకు అంతట దళిత బంధు అంట, అదంట ఇదంట వచ్చింది, కానీ మాకు ఏం రాలేదు. అక్కడికి కూడా మన గంగుల కమలాకర్ మంత్రి దగ్గరికి పోయిన ఆయన ఇంకా ఈ ఓటు రాకముందు సార్ ఏమన్నా ఇంత సాయం చేయనంటే సరేలేమ్మా మీ ఎమ్మెల్యేకి చెప్తా అనుకుని అన్నాడు. మాకు రసమయ్య బాలకృష్ణ ఉండే అప్పుడు ఆయన చెప్తాం తీ అన్నాడు. అంతలోపట్నే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. గోల్డ్ ఉంటే పెట్టి తీసుకున్నాను అట్లా. ముందే పుస్తలు సాడు ఉండే ఇక దానికి పుస్తలు మా ఆయన చనిపోయినాక పుస్తలు తీసేసినాం కాబట్టి ఆ పుస్తలు తాడు ఓన్లో పెట్టి
80,000 లోన్లు తీసుకున్నా, ఇక 30,000 చేసి 150,000 పెట్టి ఫస్ట్ తీసుకొని ఇక నెల కింద కట్టిన. అది తెలియదు కానీ ఇంకా లోన్లనే అది తక్కువ రోడ్లాగా తక్కువ ఉంటుంది కదా, ఇక అక్కడ మితిలాగా కట్టుకుంటా పోతున్నా గోల్డ్ ఆన్లైన్. ఇక అది జరగలేదు. ఇక మా అబ్బాయికి డయాలిసిస్ అయినందుకు అట్లా కొన్ని పైసలు అప్పైనాయి. ఖాళీ ఏంటంటే ఒక డయాలిసిస్ మాత్రమే ఆరోగ్యశ్రీ మీద చేస్తారు, తగ్గినాయని మేము పెట్టుకుంటున్నాం. మార్నింగ్ ఆటో అనేది ఏ టైంకు స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ నైట్ ఏ టైం వరకు నడుపుతారు? పొద్దున్న 9-10 అవుతుంది తీస్తాను, మళ్ళీ సాయంత్రం 5 దాకా నడుపుతా, 5-6 దాకా. ఇప్పుడు చాలాసేపు నడిపితే ఏమవుతుంది, నా కాళ్ళు వాపులు వస్తున్నాయి. చాలాసేపు 4 దాకా ఆటోలో కూర్చుండేసరికి అట్లా వాపులు వచ్చి నెల రోజుల దాకా అన్ని హాస్పిటల్ మొత్తం తిరిగిన 10,000 దాకా ఖర్చు వచ్చింది నాకు. ఇక వాళ్ళు ఏమన్నారు, ఊకే కూర్చుంటే నీకు ఇట్లా అవుతుందమ్మా అనుకొని అన్నారు. అట్లా ఒక నెల రోజులు ఆటో నడుపుడు బంద్ చేసిన. బంద్ చేస్తే ఎల్లుడు కష్టమైంది. ఇక ఆడ బంగారం కడ కట్టుడు పైసలు అవి ఇవి కష్టమైంది. మొత్తం కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటారు? 2 కొడుకులు, కోడలు, 2 పిల్లలు. మొత్తం మీరు ఈ ఆటో నడుపుతున్నాయి, ఈ దీని మీదే జీవనోపాధితో మీ కుటుంబం అంతా పోషిస్తారు మీరే? మా చిన్న అబ్బాయి ఏం చేయడు ఇంకా పని, చదువుకుంటున్నాడు ఆయన. పెద్ద కొడుకే చేసేటోడు. ఆరోగ్యం బాగాలేని కడికలు ఆయన కూడా ఎక్కువ శాతం డ్యూటీకి పోతలేడు. మామూలుగా మీరు ఆటో నడుపుతున్నారు కదా, నడిపినప్పుడు మామూలు ఆకతాయిలు వాళ్ళు వీళ్ళు ఎక్కుతారు కదా, అంటే మీకు ఏమైనా ఇబ్బందులు కలిగినాయి ఆటో నడిపినప్పుడు? అలాంటి ఎక్కే కాడ చేసే కాడ ఏమి ఇబ్బందులు ఉండవు. ఇంకా అడుగుతారు ఎందుకు నడుపుతామా నా అమ్మ ఏమైంది అట్లా ఎట్లా అంటే, ఇట్లా మా కొడుకు ఇట్లా ఇబ్బంది అనుకోని అంటే ఒక్కొక్కరు 50 ఇచ్చే కాడ లేడీస్ అయినా కానీ 100 రూపాయలు ఇచ్చిపోతుంటారు. అయ్యో పాపమా అనుకోనని వాళ్ళే ఇంకొక 50 రూపాయలు నాకు ఎగస్ట్రా ఇచ్చిపోతారు. రోజు పొద్దున మార్నింగ్ 9 నుంచి వెళ్ళి సాయంత్రం 5-6 దాకా నడుపుతున్నారు కదా, అంటే మీరు రోజు ఎంత సంపాదిస్తారు? రోజు అయిన రోజు 500-600 అంతకు మించి కావు. ఒక్కోసారి 800 అవుతాయి. చాలా ఆటోలు అయినాయి కదా, ఏమంత గిరాక అయితే లేదు. అంటే అడ్డ దగ్గర ఉండే వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారా? అడ్డ అంటే నేను అడ్డ మీద ఉండానండి. ఇక అక్కడ పెట్టుకుని ఉంటాయి బొమ్మెంకన బిల్డింగ్ అక్కడనే కానీ నేను ఉండను అడ్డ మీద. ఇంక వాళ్ళతోటి కూర్చుండు అది ఇది ఎందుకని వాళ్ళకి వచ్చే కొద్ది వాళ్ళు ఎక్కించుకొని పోతుంటారు. నా అడ్డ మీద మీరు ఎక్కించుకొని పోతున్నారని వాళ్ళకు కూడా నేను ఏమైనా. యూనియన్ మెంబర్లో మీరు సభ్యులుగా ఉండడానికి ఎంత అమౌంట్ పే చేశారు మీరు? 500 ఇచ్చినాం. అంటే యూనియన్ అంటే అది ఏంటి, మనకు నెంబర్ ప్లేట్ రావడానికే ఒక 500 తీసుకున్నారు అంతే. నేను మళ్ళీ దేని కొరకు నేను ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మీ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది కదా, కుటుంబాన్ని మొత్తం అంటే మీరు ఆటో నడుపుతూనే జీవనోపాధి వెళ్తుంది, కుటుంబం మొత్తం దీనిపైన ఆధారపడి జీవిస్తుంది. సో మీకు ఇలాంటి ఇబ్బంది ఉందని మీరు ఏమైనా అధికారులను కలిసి వినతి పత్రాలు ఏమైనా ఇచ్చారా? ఇక దీని కొరకు ఏమి ఇవ్వలేదు కానీ ఓ ఇల్లు కావాలన్నట్ల మా కొత్త పెళ్లి ఊళ్ళో ఇక్కడ పెట్టుకుని ఉంటే పెట్టుకుంటే కదా ఆడ ఉన్నదనుకోని కదా దాని కొరకు ఏమి ఇంట్రెస్ట్ చేయనట్లు ఉన్నారు. ఆడ ఉన్నదని అది అప్పుల కిందనే పోతుంది, అమ్ముదామని చూస్తున్నాము. మా కొడుకు ఇవన్నీ చేసినందుకు దానికి 3 లక్షలు అప్పయింది. ఇక దీని మీద అంటే మాకు వెళ్ళలేదు, అదే ఇక అమ్మి అప్పులు కట్టుకుంటామని చూస్తున్నాము. మాకు ఏదన్నా దాతలు ఉంటే ఇంత కర్మర్లు అందరికీ ఇస్తున్నారు కదా, మా కింద తిల్లిస్తే ఉంటామనుకుని చూస్తున్నాము. ఎందుకంటే ఆడ ఉన్నా కానీ ఏం చేయలేము పల్లెటూరులో. ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ మా బాబుకు 2 డయాలిసిస్ పెట్టుడు ఉంటుంది, 2 ఆయన రావాలి. ఇక నేను రావాలంటే ఈయన్ని ఆటో నడపాలి. మా పరిస్థితి చూసిన వాళ్ళు అంటే సరే అనుకుని మాకు ఇంత స్థలం ఇస్తే వాళ్ళు ఒక దేవుళ్ళలాగా పోల్చుకుంటాం. కరీంనగర్లో ఆటో నడుపుతున్నారు కదా, ఏ ఏరియాలకు నడుపుతారు ఆటోలు? కరీంనగర్ మొత్తం నడుపుతారా లేకపోతే ఓన్లీ సర్టెన్ ఏరియాలకు? మొత్తము లోకల్ మొత్తం, ఇటు మళ్ళా ఇది చెల్మేడము అటు మళ్ళా అటు ఎటు గిరాకొస్తే వెళ్తాను. అని ఇక చాలా దూరం వెళ్ళా, ఒక 12 ఇట్లా దూరం అంటే ఇట్లా నుసలాపూర్ అంటే ఎప్పుడన్నా పొద్దుంటే వెళ్తా కానీ కొంచెం టైం దగ్గర పడ్డదంటే 4-5 లోపల ఎటు దూరం వెళ్ళను. ఈ లోకల్ లోపలనే, ఈ లోకల్ మొత్తం కరీంనగర్ చుట్టూ ఎక్కడ ఏరియాకైనా అన్ని ఏరియాలు తెలుసు, అన్ని ఏరియాలోకి వెళ్తాను. చాలా చాలా రకాల పనులు ఉంటాయి కదా ఆడవాళ్ళకు, ఈ ఆటో అనేది మగవాళ్ళు నడిపేది కదా, మీరు దీన్నే ఎందుకు ఎంచుకున్నారు అసలు? చాలా రకాల పనులు అంటే మాకేం చాలా రకాల పనులు ఏమీ దృష్టికి రాలేవండి. ఇక ఎందుకంటే ఇది ఆటో ఉన్నది కాబట్టి ఇక దీన్ని ఎందుకు ఇది చేయాలనుకుని ఇక ఇదే నడుపుకుంటున్నా. మళ్ళీ ఒకడ పని చేసినా కానీ మనం 2-3 డుమ్మాలు కొడితే తీసేసుడు, ఏడ చేసినా కానీ ఒకరు కడ చేస్తే అదే పరిస్థితి వస్తుంది. ఇక దీన్ని నడుపుకున్నప్పుడు నడుపుకోవచ్చు, లేనప్పుడు లేదన్నట్లా ఎంచుకున్నా. ఆటో నడుపుతారు కదా, ఈ ఆటో నేర్చుకోవడానికి మీకు ఎన్ని రోజుల సమయం పట్టింది? అంటే మా వారు ఉన్నప్పుడు నేర్చుకున్నా. సమయం అంటే ఇక తక్కువనే 2-15 అంతే. ఇక అంటే పూర్తిగా దీని మీద నేర్చుకుందామని ఇంట్రెస్ట్ తోటి నేర్వలేదు కదా, ఇక ఏదో టైం ఉన్నప్పుడు అట్లా నేర్చుకున్నాను అట్లా. సో చూసారు కదా, ఉమా అనే మహిళ కుటుంబ పోషణ కోసం ఆమె
ఆటోను జీవనోపాధిగా ఎంచుకున్నది. అంటే వేరే ఎందులో పనిచేసినా కూడా పొద్దు నుండి సాయంత్రం వరకు కష్టపడాల్సి వస్తుంది. నేను ఆటో నడుపుకుంటే నా టైం ప్రకారం నేను పనిచేసుకుని నా కుటుంబాన్ని కూడా నేను చూసుకుంటా. కనీసం తక్షణమే ప్రభుత్వమైన ఇటు ఎవరైనా దాతలు కానీ స్పందించి తమకు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంటుంది. మా కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, కొంచెం ఆర్థిక సహాయం అందించవలసిందిగా ఆమె కోరుతుంది. ప్రభుత్వం కనీసం దళిత బంధు పథకం ద్వారా తమకు ఆటోనైనా లేకపోతే ఒక ఇల్లునైనా మంజూరు చేయాలని కూడా కోరుతుంది. కెమెరామ్యాన్ సుమంతో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.